విశ్వజనీనములతని భావనలు విశ్వప్రేమమయమతని హృదయము కాస్మపాలిటన్ క్లబ్బను పేరిట సంస్థను కటి స్థాపించాడు విశ్వజనీనములతని భావనలు విశ్వప్రేమమయమతని హృదయము సత్కవిరచనలు సద్గురు బోధలు చదివి చదివి విశ్లేషణ జరిపే సత్కవిరచనలు సద్గురు బోధలు చదివి చదివి విశ్లేషణ జరిపే సారస్వత సంసేవన భాగ్యము కల్పించాడు ఆ సభ్యులకు అనాథ జీవులు పేద ప్రజలక సంస్థ నిధులతో సర్వ వేళలా సహాయమిస్తూ సౌహార్దంతో సేవలెన్ను అందించాడు విశ్వజనీనములతని భావనలు విశ్వ మతని హృదయము విద్యార్థిగా అతి వినయశీలుడై ఆట పాటలను అగ్రగామి విద్యార్థిగా అతి వినయశీలుడై ఆట పాటలను అగ్రగామియై గురువుల పెద్దల తల్లిదండ్రులను గౌరవించి ఎదిగాడతడు గౌతమ బుద్ధుని చరిత్ర పఠనం గతకాలపు సిద్ధార్థ స్వరూపం కమ్మని స్పృహ విశ్వజనీనములతని భావనలు విశ్వప్రేమమయమతని హృదయము అంతర్ముఖ విశ్వాకృతి కంటూ అంతర్వాణి ప్రబోధము వింటూ విశ్వాకృతి కంటూ అంతర్వాణి ప్రబోధము వింటూ ఆధ్యాత్మిక చింతనతో అందరికి ఆరాధ్యుడుగా నిలిచాడు పారవశ్యమున శ్రావ్యగానమున పరమాత్ముని కీర్తించే సుమధుర ప్రాతకాలపు భజనలు వినుటకు పొరుగువారు తపించేవారు విశ్వజనీనములతని భావనలు విశ్వప్రేమమయమతని హృదయము విశ్వజనీనములతని భావనలు విశ్వప్రేమమయమతని హృదయము కాస్మపాలిటన్ క్లబ్బను పేరిట సంస్థను కట్టి స్థాపించాడు విశ్వజనీనములతని భావనలు
విశ్వ ప్రేమమయ మతని హృదయము